हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी मौनिका। ई रोज मीकु ई वीडियोलो नेय्यि एला प्रिपेर चेयालो चूपिस्तानु। नेय्यि अंदरू चूपिस्तारंडि, परुगु मीद मेगडतो चूपिस्तारु, बट पाल मीद मेगडतो कूडा नेनु नेय्यि चेसुकुन्नानु। इदि कूडा टेस्ट गाने उंदि। अलागे इवि बफेलो మిల్క్ అలా ఏం కాదు, ప్యాకెట్ పాలతోనే నేను తయారు చేసి చూపిస్తాను మీకు ఈరోజు. సో నేనైతే ప్యాకెట్ నేను డైలీ యూజ్ చేసే ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దాన్ని గిన్నెలో వేసుకొని చక్కగా మరక్కాచుకొని ఇప్పుడు ఆ పాల మీద మేగడతో ఏ విధంగా నెయ్యి చేస్తాను అనేది మీకు తయారు చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను పాలు. అవి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా సిమ్లో పెట్టి మరక్కాచుకోవాలన్నమాట. అంటే 3-4 టైమ్స్ ఇట్లా పొంగు వచ్చిన తర్వాత మనం బాగా మరక్కాచుకొని పెట్టుకుంటే కనుక పైన మేగడలాగా ఫామ్ అవుతుంది. ఆ మేగడే మనం కాచి చల్లార్చిన తర్వాత తీసుకొని నెయ్యికి ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇలా బాయిల్ అవ్వాలి మిల్క్. ఇలా బాయిల్ అయితేనే మనకి ఎక్కువ డేస్ నెయ్యి అనేది నిల్వ ఉంటుంది. సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది మేగడ అనేది. సో ఇలా కాచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లార పెట్టుకుంటే మీకు కనిపిస్తుంది కదా, ఒక లేయర్ లాగా ఫామ్ అయింది మేగడ. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. కాచి చల్లార పూర్తిగా చల్లారిన తర్వాతే పెట్టాలి ఫ్రిడ్జ్లో. పెట్టుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత మనం తీసి ఇంకొక దాంట్లోకి స్టోర్ చేసుకోవాలి. సో నేను కాచి చల్లార్చిన తర్వాత మేగడ్ని కొంచెం థిక్ లేయర్గా, అంటే ప్యాకెట్దే కాబట్టి కొంచెం థిక్ లేయర్గా వచ్చింది, దాన్ని తీసి మళ్ళీ నేను వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఒక నేను 30 డేస్ పాటు తీసుకొని ఆ పాల మీద మేగడ్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది కూడా ఎక్కువ డేస్ ఉండాలి అనుకుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ 2 ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేసుకున్నాను ఒక 30 డేస్ నుంచి. సో ఫస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఉంటే కనుక గట్టిగా మనకి ఎన్ని డేస్ అయినా మేగడ పాడవకుండా ఉంటుంది పాల మీద మేగడ. సో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము నెయ్యి అనుకున్నప్పుడు తీసి బయట పెట్టుకోవాలి ఒక 2 అవర్స్. ఆ 2 అవర్స్ తర్వాత మేగడ అనేది మెత్తబడుతుంది. అలా మెత్తబడినప్పుడు మాత్రమే మనం మేగడ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి. సో నేను 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ తర్వాత ఇలా మెత్తగా అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా స్టోర్ చేసుకున్న మేగడంతా కలెక్ట్ చేసుకున్నది ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా వరకు అందరూ ఐస్ వాటర్ యూజ్ చేస్తారు. నేను ఇక్కడైతే ఐస్ వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదండి. కొంచెం అంటే మేగడ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మేగడ మునిగేంత వరకు. ఆ వాటర్ పోసేసుకొని మిక్సీ ఒక ఫోర్స్గా, బాగా ఫోర్స్గా మనం మిక్సీ పట్టుకుంటే కనుక మనకి అది వెన్న చిలికినట్టు అవుతుంది. సో అట్లా అయిన తర్వాత వాటర్ పైకి తేలిపోతుంది మేగడ అనేది. సో చూసారు కదా, ఇలా ఫోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనం మిక్సీని పైకి తేలిపోతుంది వెన్న అనేది. నేను ఇక్కడ ఐస్ వాటర్ ఏమి యూజ్ చేయలేదండి, నార్మల్ వాటర్ యూజ్ చేశాను. కావాలంటే మీరు ఐస్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా అయిపోయిన తర్వాత తీసేసి బాగా గట్టిగా పిండి ఆ మేగడంతా సపరేట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా నేను తీసుకున్న పాల మీద మేగడంతా సేమ్ ఇదే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో నాకైతే ఒక 1 కేజీ వరకు, 30 డేస్ నేను స్టోర్ చేసుకున్నది ఒక 1 కేజీ అయింది వెన్న. ఈ వెన్నని మనం నెయ్యి కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, దీన్ని కొంచెం మనం 1-2 టైమ్స్ మంచీలతో కడిగి పెట్టుకోవాలన్నమాట. 1-2 టైమ్స్ ఇలా మంచీలతో కడిగితే కనుక, అంటే నేను నార్మల్ వాటర్తో కడుతున్నాను, కావాలంటే ఐస్ వాటర్తో కూడా మనం కడగచ్చు. ఒక 1-2 టైమ్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటే పాలు నుంచి కొంచెం సపరేట్ అయ్యి వాటర్ కొంచెం వైట్ వాటర్ లాగా వస్తే మనకి నెయ్యి కాచిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అట్లా 1-2 టైమ్స్ మనం కడిగి పెట్టేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత. సో నేను కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనం తీసుకున్న వెన్నంతా ఇట్లా ఈ విధంగా వేసేసుకొని
మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ 3 స్టెప్స్ వరకు మనం మరిగించుకోవాలండి, అప్పుడే నెయ్యి అవుతుంది. నాకు ఒక గిన్నె పెట్టుకున్నాను, బట్ అది బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం పొంగులాగా ఫస్ట్ నొరగలాగా ఫామ్ అవుతుంది. ఆ నొరగ ఏంటంటే మనకు పొంగిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లా కాకుండా మీరు తీసుకుంటే కొంచెం పెద్ద తీసుకోండి కరగబెట్టుకోవడానికి నెయ్యి. అయితే మెల్ట్ అయిన తర్వాత పొంగిపోతుందని చెప్పేసి నేను ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నానన్నమాట. అంటే ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ పొంగుతుందని చెప్పేసి ఇంకొక దాంట్లోకి మార్చుకున్నాను. సో మీరు తీసుకుంటే కొంచెం పెద్ద కడాయి తీసుకోండి కరిగించుకోవడానికి ఆ వెన్నని. సో ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా ఒక యెల్లో కలర్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట సెకండ్ స్టెప్లో. మరిగే కొద్ది ఇదంతా సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ మనం చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా మనకి చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది నెయ్యి. ఇలాగ బాయిల్ అవుతూ ఉంటుంది, యెల్లో కలర్లోకి ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మరిగేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అండ్ లాస్ట్ ఫోర్త్ స్టెప్లో ఈ విధంగా మనకి చిన్న చిన్న ముక్కలు అయిపోయిన వెన్న బాగా మాడిపోవాలన్నమాట. మాడితేనే మనకి నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా నొరగలాగా కనిపిస్తుంది, అంటే పాల మీద మేగడు కాబట్టి కొంచెం నొరగలాగా కనిపిస్తుంది. పాల్ ప్యాకెట్ పాలు కాబట్టి మీరు బఫెల్లో ప్యూర్ బఫెల్లో మిల్క్ తీసుకుంటే నొరగలాంటిదని ఫామ్ అవ్వదు. సో ప్యాకెట్ పాలు కాబట్టి కొంచెం నొరగ ఫామ్ అయింది, కానీ చల్లారిపోతే ఆ నొరగంతా పోతుంది. సో అయిపోయిన తర్వాత నేను చల్లారిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ లేకపోతే ఏదైనా గాజు దాంట్లో కానీ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. పాల మీద మేగడ మరుగుతున్న కొద్దీ మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ పాల మీద మేగడు కూడా అదే పాల మీద మేగడుతో చేసిన నెయ్యి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. పెరుగు మీదతో ఎలా అయితే మేగడు చేస్తామో సేమ్ ప్రాసెస్ అన్నమాట. బట్ ఈ నెయ్యి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ మనం మాడిపోయిన తర్వాత వెన్న ఉంటుంది కదా, అది అన్నంలో కలిపి తింటే టేస్ట్ కూడా బాగుంటుందండి. సో పెరుగు మీద మేగడుతోనే కాదండి, పాల మీద మేగడుతో కూడా సింపుల్గా ఈ విధంగా నెయ్యి అయితే చేసేసుకోవచ్చు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.